మహాశివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. జిల్లాలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం నుంచి కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు గుమిగూడారు. దాంతోపాటు స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న నేపథ్యం కనపడుతుంది. తెల్లవారుజామున నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు లైన్లో క్యూలో వెయిట్ చేస్తూ స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు గుడి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క స్వామివారి ఈ సంవత్సరం కళ్యాణం కావచ్చు, ఉత్సవాలు కావచ్చు, ఏ విధంగా జరుగుతున్నాయి? ఓం నమ శివాయ. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మా యొక్క ధర్మకర్తల మండలి చైర్మన్ గారి యొక్క నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేయబడ్డాయి. చలో పందిళ్ళు అంటే తాటాకు పందిళ్ళు వేసి మరియు టెంట్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా వారికి నీడ కూడా కల్పించడం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే మహాశివరాత్రి విశేషము. మనకి సోమవారం నాడే స్వామివారి యొక్క మహాశివరాత్రి కార్యక్రమం వచ్చింది. కాబట్టి భక్తులు ఈ రోజు కనుక అభిషేకం చేసుకుని స్వామివారి దర్శించినట్టయితే పుణ్యగతులు కలుగుతాయని దైవజ్ఞులు చెప్తున్నారు. అదేవిధంగా మేము ఈ యొక్క దేవాలయం తరఫున, దేవాదాయ శాఖ తరఫున భక్తులకు మంచినీటి సౌకర్యము, ప్రసాదాలు మరియు ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా బారికేడ్స్, క్యూ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కరుణా కటాక్షాల పాత్రలు కావాల్సిందని మనం చేస్తున్నాం. గత శివరాత్రి కంటే ఈ సంవత్సరం శివరాత్రికి గుంటుమసరి దేవాలయంలో ఎక్కువ భక్తులు వచ్చినట్టు కనపడుతుంది. ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించి? ఇక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు కానివ్వండి, టెంట్లు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, స్వామివారి యొక్క దర్శనానికి కానివ్వండి చక్కగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మహాశివరాత్రి సోమవారం నాడు రావడం. ఇది సుమారు ఎప్పుడో ఒక 300-400 సంవత్సరాల క్రితం వచ్చిందట. మన వాళ్ళు చెప్తూ ఉన్నారు 300-400 సంవత్సరాల క్రితం సోమవారం మహాశివరాత్రి వచ్చింది. కావున ఈరోజు చాలా విశేషమైనటువంటిది. ప్రత్యేకంగా ఈ మహాశివరాత్రి స్వామివారి కళ్యాణం జరుపుకునేటటువంటి రోజు, అలాగే స్వామివారు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు. లింగోద్భవ కాలంలో కానివ్వండి, కళ్యాణ సమయంలో కానివ్వండి, ఇవాళ స్వామివారు చాలా ఆనందంగా ఉంటారు. ఈ ఆనంద సమయంలో మనం భక్తులు ఏవైతే కోరికలు కోరుకుంటామో తప్పక నెరవేరుతాయి. ఈ ప్రతి నెలా కూడా ఈ త్రయోదశి అయినటువంటి చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఈ మాఘ కృష్ణ చతుర్దశి నాడు మాత్రమే మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు భక్తులు ఓం నమశివాయ అని పారాయణం చేసి హరహర మహాదేవ శంభో అంటూ ఆ స్వామివారికి పత్రం, ఫలం, పుష్పం, ఉదకం, తోయం మనకి చేతనైనటువంటిది ఒక పుష్పమైనా సరే సమర్పించి స్వామివారిని కనుక వేడుకున్నట్లయితే మన పాపాలన్నీ కూడా నశించిపోయి మనకి మన కోరికలన్నీ కూడా నెరవేరి మన కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటుందని చెప్పి ఈ యొక్క ఖమ్మం పట్టణ ప్రజల యొక్క నమ్మకం, అలాగే ప్రతి సంవత్సరానికి కూడా భక్తులు పెరుగుతూ వస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం రాత్రి 9 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరపబడుతూ ఉంది. దీన్ని కళ్యాణానికి రాలేనటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా వీక్షించడానికి అవకాశం కల్పించడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి. మీరు చెప్పండి, అంటే గతంలో జరిగిన శివరాత్రి కంటే ఈ శివరాత్రి ఎంతో ప్రాముఖ్యమైంది, దీనికి సంబంధించి మీరు ఎట్లాంటి పూజలు చేస్తున్నారు? శ్రీ శ్రీ బ్రహ్మరంభ సమేత గుండుమలేశ్వర స్వామి దేవస్థానం. ఈ మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటంటే శ్రవణ నక్షత్రము, సోమవారము, మహాశివరాత్రి ఈ మూడు కలయికలు జరగడం అనేది చాలా అరుదుగా కొన్ని 100 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇటువంటి అరుదైన సంవత్సరంలో కళ్యాణం అత్యంత వైభవంగా ఉదయం నుంచి అభిషేకాలు, రుద్రాభిషేకాలు బాగా అత్యంత వైభవంగా విశేషమైన రోజుకి విశేషమైన పూజలు చేస్తున్నాము. దీనికి భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చలవ పందిళ్ళు వేయటం కానీ, టెంట్లు వేయటం కానీ, మంచినీటి సౌకర్యం కల్పించడం కానీ మా ట్రస్ట్ బోర్డు తరఫున అన్ని సౌకర్యాలు కల్పించాము. భక్తులందరూ కూడా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాము. ఇది మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనం కోసం కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా స్వామివారికి అభిషేకాలు, అలాగే ఉదయం నుంచి కూడా దీపాలు వెలిగించుతూ అలంకారాలతో దీపదోప్యంగా కనపడుతుంది దేవాలయం అంతా కూడా. ఈరోజు శివనామస్మరణతో ఖమ్మం జిల్లాలో ఉన్న శివక్షేత్ర శైవ క్షేత్రాలన్నీ కూడా మారుమోగుతున్న నేపథ్యం కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కెమెరా గణేష్ కిరణ్ ఖమ్మం.